నమస్కారం, నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రణయమా ప్రళయమా పార్ట్ 136. రచించిన వారు బృందాగారు. ఇక కథలోకి వెళ్తే, ఆది కారులో వెళ్ళిపోతుంటే ఆనంద బాష్పాలతో చూస్తూ ఉన్న కృతిని సంతోషంగా చూస్తూ ఆమె భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకున్నాడు కళ్యాణ్. కృతి కళ్ళ నీళ్ళు తుడుచుకుని అతని వైపు చూడగా, ఎలా ఉంది సర్ప్రైజ్ అని నవ్వుతూ కళ్ళెగిరేశాడు. చాలా అంటే చాలా బాగుందన్నయ్య, నా లైఫ్లో మర్చిపోలేని మోస్ట్ మెమరబుల్ సర్ప్రైజ్ ఇది, థ్యాంక్ యూ సో మచ్ అని అతన్ని హత్తుకుంది కళ్యాణ్. నిశ్చింతమైన నవ్వుతూ ఆమె తలని మిడి నుదుటిపై ముద్దు పెట్టుకుని, ఇక ఎలాంటి టెన్షన్ పెట్టుకోకుండా హాయిగా ఉండు అన్నాడు. అలాగే అన్నయ్య అని తలాడించి తన గదిలోకి వెళ్ళిన కృతి మిర్రర్లో తనని తాను చూసుకొని తన చెంపను తానే ముద్దు పెట్టుకుంది. ఆదిశర్కి నాకు కొన్ని రోజుల్లో పెళ్ళి అని తలుచుకుంటుంటేనే ఎంత హ్యాపీగా ఉందో. కృతి, నీకు మంచి రోజులు వచ్చేసాయి అని హాయిగా నవ్వుకొని సారీ చేంజ్ చేసుకుని డ్రెస్ వేసుకుని హ్యాపీగా బెడ్పై వాలి ఆది ఊహల్లో విహరిస్తూ ఉంది. హైదరాబాద్ నుండి ముంబైకి వెళ్లే ఫ్లైట్లు పక్కపక్క సీట్లలో కూర్చున్నారు మహి, వర్ణిక. ఫ్లైట్ జర్నీ ఫస్ట్ టైం కావడంతో కొంచెం ఎగ్జైట్మెంట్, కొంచెం కంగారు కూడిన మోముతో ఫ్లైట్ను అంతా చూస్తూ ఉంది. ఆమె మోములోని ఎక్స్ప్రెషన్ని చిరునవ్వుతో చూస్తున్నాడు మహి. ఫ్లైట్ టేకాఫ్ అనౌన్స్మెంట్ చేయడంతో ఆమెలో టెన్షన్ మొదలైంది. మొహంపై నవ్వు పులుముకొని మహి ముందు వీలైనంత వరకు ధైర్యంగా ఉండడానికి ప్రయత్నించినా, నలుపుకుంటున్న ఆమె చేతులు, వణుకుతున్న ఆమె కాళ్ళు, బెదురుగా చూస్తున్న ఆమె కళ్ళను చూస్తే తను ఎంత టెన్షన్ పడుతుందో అర్థమైంది మహికి. చిన్నగా నవ్వుకొని టెన్షన్తో నలిపిస్తున్న ఆమె చేతులను పట్టుకున్నాడు. వర్ణిక తలెత్తిప్పి చూడగా, బీ కూల్ అన్నాడు మార్ధవంగా కళ్ళు మూసి తెరిచి. అలాగే సార్ అని తలాడించిన వర్ణిక. ఫ్లైట్ టేకాఫ్ తీసుకుంటుంటే భయంతో మహి మోచేతిపైన చేతిని పట్టుకొని గట్టిగా కళ్ళు మూసుకొని అతన్ని అతుక్కుపోయింది. ఆమె భయాన్ని అర్థం చేసుకుని సైలెంట్గా ఉండిపోయాడు మహి. టేకాఫ్ అయ్యాక హాయిగా ఊపిరి తీసుకుంటూ మెల్లిగా కళ్ళు తెరిచిన వర్ణిక తలెత్తిప్పి చూసేసరికి తనని నవ్వుతూ చూస్తూ కనిపించాడు మహి. తడబడి తను పట్టుకున్న మహి చెయ్యి వైపు చూసి తక్కున చెయ్యి వదిలేసి, సారీ సార్ అని అతనికి దూరం జరిగి తన సీట్లో సరిగ్గా కూర్చుంది. ఇట్స్ ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్ అని చిన్నగా నవ్వుతూ చెప్పి మ్యాగజైన్ చేతులకు తీసుకుని చూస్తున్నాడు మహి. వర్ణిక తనలో తానే నవ్వుకొని విండోల నుండి బయట వ్యూ చూస్తూ తన ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ని ఆస్వాదిస్తూ ఉంది. సాయంత్రం అవుతుండగా ఇంటికి చేరుకున్నారు. కార్ సౌండ్ విని వెళ్ళిపోతున్న మోహన్తో గుమ్మం దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చిన వాణి చుట్టూ చూస్తూ మాట్లాడుకుంటూ జంటగా వస్తున్న మహి వర్ణికలను చూసి మురిసిపోయింది. పేరుకు తగ్గట్టే బంగారంలా ఉంది, ఇద్దరూ చూడముచ్చటగా ఉన్నారు అని సంతోషంగా చూస్తూ వాళ్ళ చుట్టూ చేతులు తిప్పి మెటుకలు విరిచి ఫాస్ట్గా లోపలికి పరిగెత్తింది. లోపలికి అడుగు పెట్టబోతున్న మహి వర్ణికలు, ఆగండి ఆగండి అన్న వాణి గొంతుకి తలెత్తి చూడగా హారతి పళ్ళెంతో నవ్వుతూ వస్తూ కనిపించేసరికి మహి వర్ణిక మొహాలు చూసుకున్నారు. మహి వాణికి ఎదురుగా వెళ్ళి, మమ్మీ ఏంటిదంతా అని అడిగాడు మెల్లిగా. ఆ అమ్మాయి మన ఇంటికి ఫస్ట్ టైం వస్తుంది కదా, అందుకే తను ఇబ్బందిగా ఫీల్ అవుతుంది మమ్మీ. మహి మాటలకు ఏం అవదులే నాన్న అని వర్ణిక దగ్గరికి వెళ్ళింది వాణి. బాగున్నారా అంటీ నవ్వుతూ అడిగిన వర్ణికకు, బాగున్నామ్మా అని సంతోషంగా బదిలిచ్చి వాణి హారతి ఇస్తుంటే ఆశ్చర్యం, కన్ఫ్యూషన్ కలగలిపిన ఫీలింగ్తో బిడియంగా చూస్తూ ఉంది వర్ణిక. హారతి ఇచ్చి ఆమె నుదుట నాకు కుంకుమదిద్ది, కుడికాలు పెట్టి లోపలికి రామ్మా అని వాణి అనగానే వర్ణిక కళ్ళలో నీళ్లు తిరిగాయి. తనని అంత ప్రేమగా ఇంతవరకు ఎవరూ ఆహ్వానించింది లేదు. తనకి ఇస్తున్న ఇంపార్టెన్స్కి, తన పట్ల చూపిస్తున్న ఆప్యాయతకి వర్ణిక మనసు సంతోషంతో నిండిపోయింది. తనని సన్నని నవ్వుతో చూస్తున్న మహిని చూస్తూ సిగ్గుపడుతూ లోపలికి అడుగుపెట్టి వాణి కాళ్లకు దండం పెట్టింది వర్ణిక. హారతి పక్కన పెట్టి, నిండు నూరెళ్ళు చల్లగా ఉండి తల్లి అని వర్ణిక భుజాలు పట్టుకుని లేపి ఆప్యాయంగా హత్తుకుంది వాణి. వాళ్ళిద్దరిని చూసి నవ్వుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు మహి. మహి పక్కన గదికి తీసుకెళ్ళి, ఇదే నీ గది, కంఫర్టబుల్గా ఫీల్ అవు, నీళ్ళే అనుకో అంది. అలాగే ఆంటీ అని చిన్నగా నవ్వుతూ తలాడించింది వర్ణిక. ఫ్రెష్ అయ్యరా అని వర్ణిక తలనిమిరి నవ్వుతూ బయటికి వెళ్ళిన వాణి వైపు హ్యాపీగా చూసి వర్ణిక ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి కాఫీ ట్రేతో వచ్చింది వాణి. పద బయట కూర్చున్నాం అని చెప్పి వాణి ముందు నడవగా తన వెనుకే నడిచింది వర్ణిక. బయట గార్డెన్లో ఉన్న చైర్స్లో సెటిల్ అయి ముగ్గురు కాఫీ తాగేశారు. ఫోన్ రావడంతో మహి పక్కకు వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు. రకరకాల పూల మొక్కలతో, పండ్ల చెట్లతో కలర్ఫుల్గా ఉన్న గార్డెన్ను చూస్తూ
ఆంటీ, మీ గార్డెన్ చాలా బాగుంది. ఇక్కడ కూర్చుంటే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది అంది చిరునవ్వుతూ. వాణి చిన్నగా నవ్వి, నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. ఈ మొక్కలు చెట్లు అన్నీ నేనే నాటాను. వీటితోనే నాకు మంచి కాలక్షేపం అంది. వర్ణిక నవ్వుతూ చూసింది. అవును, మా అబ్బాయితో ఒంటరిగా ఇంత దూరం వచ్చావు కదా, భయం వేయలేదా అని అడిగింది వాణి ఆమెను తదేకంగా చూస్తూ. సర్తో ఉంటే నాకు అస్సలు భయం ఉండదాంటి, ధైర్యంగా ఉంటుంది. ఎక్కడికైనా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, చాలా కంఫర్ట్గా ఉంటాను, చాలా కేర్ తీసుకుంటారు అని ఫోన్ మాట్లాడుతున్న మహి వైపు అడ్మైరింగ్గా చూస్తూ, ఏదో లోకంలో ఉన్నట్టు మాట్లాడుతున్న వర్ణిక మొహంలోకే వాణి మురిసిపోతూ చూస్తుంటే, ఈ లోకంలోకి వచ్చిన వర్ణిక తడబడి సైలెంట్ అయిపోయింది. వర్ణిక మాటల్లో మహిపై తనకి ఉన్న ఇష్టం కనిపించిన వాణి పెదవులు సంతోషంతో విచ్చుకున్నాయి. ఆప్యాయంగా వర్ణిక తల మీద చేయివేసి, నువ్వు ఇష్టంగా ఏం తింటావు, చికెన్ మటన్ ఫిష్లలో అదే చేస్తాను ఇప్పుడు అని అడిగింది. పర్టికులర్గా ఏం లేదాంటి, మీకు ఏది చేయాలనిపిస్తే చేయండి అంది. సరే అని చిన్నగా నవ్వి, నువ్వు కూడా వంట బాగా చేస్తావంట కదా, మహి చాలా మెచ్చుకున్నాడు అంది వాణి చైర్ల నుండి లేస్తూ. మహి వైపు చూసి చిన్నగా నవ్వి వాణితో పాటు కిచెన్లోకి కదిలింది వర్ణిక. కాసేపటికి ఫోన్ మాట్లాడి లోపలికొచ్చిన మహి, కిచెన్లో నవ్వుతూ మాట్లాడుకుంటూ వంట చేస్తున్న వాణి వర్ణికలను ఆశ్చర్యంగా చూస్తూ చిన్నగా నవ్వుకొని తన గదిలోకి వెళ్ళాడు. అవి అక్షయ్ వాళ్ళు రాగానే నవ్వుతూ బయటికి వెళ్ళిన ఆరు, ఆది కృతిలా పెళ్లి గురించి ఏం చెప్తారా అని వాళ్ళ వైపే ఆతృతగా చూస్తూ ఉంది. పెళ్లి చూపులు బాగా జరిగాయి అల్లుడు గారు, పెళ్ళి ఎప్పుడనుకుంటున్నారు అని అడిగాడు ప్రసాద్. 10 రోజుల్లో పెళ్లి మామయ్య అని అభి చెప్పడంతో ప్రసాద్ మీనాక్షుల పెదవులపై నిశ్చింతమైన నవ్వు విరియగా ఆరు హ్యాపీగా నవ్వుతూ పైకి చూసి మనసులోని దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుని అభి వైపు చూడగా తనని చూసి చిన్నగా నవ్వాడు అభి. అతన్ని ఆరాధనగా చూస్తూ, వెళ్ళి ఫ్రెష్ అయ్యండి అని ఆరు అందించిన టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళిపోయాడు అభి. అక్షయ్ ఆరు భుజం చుట్టూ చేయివేసి దగ్గరికి తీసుకుని, ఇక ఆది గురించి ఎలాంటి టెన్షన్ లేదు, పెళ్ళైతే తనే మారుతాడు అని చెప్పడంతో సాలోచనగా తలాడించింది ఆరు. మహి వర్ణిక వాణి ముగ్గురు కలిసి డిన్నర్ చేస్తున్నారు. తనకి కొసరి కొసరి వడ్డిస్తున్న వాణిని చూసి అమ్మ ప్రేమకు నోచుకొని వర్ణిక కళ్ళలో నీళ్లు తిరిగాయి. తన కళ్ళలో నీళ్లు చూసి, ఏమైందమ్మా, కారం ఎక్కువైందా అడిగింది వాణి గాబరాగా. కారం కాదండి, మమకారం ఎక్కువైంది అంది ఇద్దరి వైపు సన్నని నవ్వుతూ చూస్తూ. మహి చిన్నగా నవ్వుతూ చూస్తుంటే వాణి ఆమె తల మీద చేయివేసి ఆప్యాయంగా నిమిరింది. డిన్నర్ ఫినిష్ చేశాక అన్నీ సర్దేసి వర్ణిక వాణి టీవీ చూస్తూ కూర్చోగా బయట గార్డెన్లో కూర్చొని మ్యాక్బుక్లో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు మహి. వాణి ఆవలింతలు తీస్తూ, నాకు నిద్ర వస్తుందమ్మా, నేను వెళ్ళి పడుకుంటాను, నిద్ర వస్తే వెళ్ళి పడుకో, లేదంటే మహికి కంపెనీ ఇవ్వు అంది చిన్నగా నవ్వుతూ. అలాగే ఆంటీ అని బదిలిచ్చిన వర్ణిక వాణి వెళ్ళిపోగా మహి వైపుగా అడుగులు వేసింది. మ్యాక్బుక్ క్లోజ్ చేసి చైర్లో వెనక్కి వాలిన మహి వర్ణిక అడుగుల అలికిడికి కళ్ళు తెరిచి చిన్నగా స్మైల్ ఇచ్చి కూర్చో అన్నాడు చైర్ చూపిస్తూ. చిన్నగా తలాడించి అతని ఎదురుగా కూర్చుంది. ఎలా ఉంది మా ఇల్లు, ఫీలింగ్ కంఫర్టబుల్ అని అడిగాడు. హా సార్, చాలా బాగుంది, చాలా కంఫర్టబుల్గా ఉన్నాను, ఆంటీ కూడా నాతో ఫ్రీగా మాట్లాడుతున్నారు అంది చిన్నగా నవ్వుతూ. మహి చిన్నగా స్మైల్ ఇచ్చాడు. ఏమైనా వర్క్ ఉంటే చెప్పండి సార్, నేను చేస్తాను. వర్ణిక మాటలకు, ఈరోజు ఏం లేదు, రేపటి నుండి ఉంటుంది అని చెప్పాడు. అలాగే సార్ అని బదులిచ్చి సైలెంట్గా చుట్టూ చూస్తూ ఉన్న తనని చిరునవ్వుతో చూసి ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. చల్లని గాలి మేనుకు హాయిగా తగులుతుంటే కాసేపు ఆ క్లైమేట్ని సైలెంట్గా ఆస్వాదిస్తూ ఉండిపోయారు. వెళ్ళాము లోపలికి మహి అడగడంతో హా సార్ అని అతనితో పాటు లోపలికి కదిలింది. డోర్ పెట్టేసి లైట్స్ ఆఫ్ చేసి, గుడ్ నైట్, మార్నింగ్ 10కి మీటింగ్ ఉంది, హ్యావ్ ఎ గుడ్ స్లీప్ అన్నాడు. గుడ్ నైట్ సార్ అని నవ్వుతూ చెప్పి వర్ణిక లోపలికి వెళ్ళి డోర్ వేసుకునే వరకు చూసి తన గదిలోకి వెళ్ళాడు మహి. నిద్రపట్టక అటు ఇటు దొర్లి బోర్లా పడుకుని ఫోన్ చేతిలోకి తీసుకుని టైం చూసింది కృతి. 11:30 అయింది. మా హీరో గారు పడుకొనుంటారా, కాల్ చేద్దామా, ఒకవేళ పడుకుంటే నిద్ర డిస్టర్బ్ చేశానని ఫుల్గా చివాట్లు పెడతారు అని కాసేపు చేయాలా వద్దా అని తర్జన భర్జన పడి కాల్ చేసేసింది. అప్పుడే నిద్రలోకి జారుకుంటున్న ఆది ఫోన్ రింగ్కి మత్తుగా కళ్ళు తెరిచి చూశాడు. ఈ కోతికి వేలపాలంటూ ఏం లేదా అని ఫోన్ సైలెంట్లో పెట్టి పక్కన పెట్టి కళ్ళు మూసుకున్న వాడల్లా మనసు ఒప్పక ఫోన్ తీసుకుని ఆన్సర్ చేశాడు. హలో సార్, డిన్నర్ చేశారా, అది అడగడానికి ఈ అర్ధరాత్రి ఫోన్ చేశావా? తినలేదు, నువ్వు వచ్చి తినిపిస్తావా
అన్నాడు వెటకారంగా. ఎందుకు తినిపించను? 10 రోజులు ఆగండి సార్, మీరు వద్దన్నా వెంటపడి మరీ తినిపిస్తాను అంది నవ్వుతూ. మరీ అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు. పెళ్ళయ్యాక కుదురుగా ఉండక కోతిలాగా తింగరి వేషాలు వేస్తే 4 తగిలిస్తాను. ఆది మాటలకు, ఏంటి సార్ మీరు ప్రేమగా గోరుముద్దలు తినిపిస్తే చిరుముద్దులు ఇవ్వాలి కానీ దెబ్బలు తినిపిస్తాను అంటున్నారు అంది నోటికి చెయ్యడ్డు పెట్టుకుని నవ్వు ఆపుకుంటూ. ఏ మెంటల్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు చిరు కోపంగా. కృతి అల్లరిగా నవ్వుతుంటే, ఫోన్ పెట్టేస్తున్నా బాయ్ అన్న ఆది మాటలకు, అయ్యో ఆది సార్ ప్లీజ్ కాసేపు మాట్లాడచ్చు కదా అని అడిగింది ముద్దుగా. నాకు నిద్ర వస్తుంది, పడుకోవాలి అన్నాడు ఆది రెక్లెస్గా. నాకు హ్యాపీనెస్లో అస్సలు నిద్ర పట్టట్లేదు తెలుసా? నీకు నిద్ర పట్టట్లేదని నా బుర్ర తింటూ నాకు నిద్ర లేకుండా చేస్తున్నావా? అదేం కాదు, మీతో కాసేపు మాట్లాడితే మనసుకు హాయిగా ఉంటుంది. మీరు కోపంగా చిరాగ్గా మాట్లాడినా సరే ఇంకా వినాలి అనిపిస్తుంది. మీ తిట్లు భలే క్యూట్గా ఉంటాయి. మీకు తెలుస్తుందో లేదో కానీ మీరు నాపై ఎంత కోపం చూపించాలి అనుకున్నా చూపించలేకపోతున్నారు. నాపై ప్రేమ చూపించకపోయినా అట్లీస్ట్ నా ప్రేమను భరిస్తున్నారు, అది చాలు నాకు అంది ఆది. ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. కొన్ని క్షణాలు మౌనంగా ఉన్న కృతి, మీ నిద్ర డిస్టర్బ్ చేసినందుకు సారీ. మన మధ్య ఈ దూరం దూరం అయ్యే వరకు నా పిచ్చిని భరించండి, గుడ్ నైట్ అంది. గుడ్ నైట్ అని ఫోన్ పక్కన పెట్టేసి ఆది సీలింగ్ వైపు చూస్తూ ఉండగా కృతి తనలో తానే నవ్వుకుంటూ పిల్లోను గట్టిగా హత్తుకుని పడుకుంది. ఇప్పటిదాకా కళ్ళు మూసుకొని నిద్ర నటిస్తూ వీళ్ళిద్దరి ఫోన్ సంభాషణ విన్న ఉదయ్ మెల్లిగా కళ్ళు తెరిచి ఆది వైపు చూశాడు. శూన్యంలోకి చూస్తున్న ఆదిని చూసి చిన్నగా నవ్వుకొని, ఇంకా పడుకోకుండా ఏం చేస్తున్నావురా, మీ కృతి గురించి ఆలోచిస్తున్నావా? ఉదయ్ మాటలకు అతని వైపు ఒక లుక్ ఇచ్చి, అంతలేదు అని పక్కకు తిరిగి పడుకున్నాడు ఆది. ఇప్పుడే ఉంది, పెళ్ళయ్యకుంటుంది నీకు అని తనలో తానే నవ్వుకుంటూ పడుకున్నాడు ఉదయ్. మార్నింగ్ గార్డెన్లో పేపర్ చూస్తూ కాఫీ తాగుతున్న మహేంద్ర, గుడ్ మార్నింగ్ డాడ్ అభి గొంతుకి తలెత్తి చూశాడు. మార్నింగ్ అభి అని దగ్గరికి వచ్చిన అతన్ని లేచి ఆత్మీయంగా హత్తుకుని వదిలి, ఎలా ఉన్నావు అభి, ఆరాధ్య బాగుందా అని అడిగాడు. బాగుంది డాడ్, రేపు వచ్చేస్తుంది మన ఇంటికి అన్నాడు. అలాగా అని నవ్వుతూ, ఫ్రెండ్ పెళ్లి చూపులు ఎలా జరిగాయి, ఇంతకీ ఎవరా ఫ్రెండ్ అడిగాడు చైర్లో కూర్చుంటూ ఆది. అభి మాటలకు విస్మయంగా చూశాడు మహేంద్ర. అభి చైర్లో కూర్చుంటూ, హా డాడ్, వాడి పెళ్లి చూపులే, వాడిని ప్రేమించిన మా జూనియర్ అమ్మాయితో 10 డేస్లో పెళ్ళి, మా అందరి బలవంతం మీదే ఒప్పుకున్నాడు కానీ పెళ్ళయ్యాక సెట్ అవుతాడు అన్నాడు. ఏంటభి నువ్వు మాట్లాడేది, వెళ్ళింది ఆది కోసమా? వైదేహి వాయిస్కి వెనక్కి తిరిగి చూశారు ఇద్దరు. వైదేహి షాకింగ్గా చూస్తూ, నిన్న నువ్వు వెళ్ళింది పెళ్లి నుండి పారిపోయిన నీ ఫ్రెండ్ ఆదిత్య కోసమా అని అడిగింది. అవును మామ్, అభి మాటలకు కోపంగా చూస్తూ, నీ జీవితాన్ని చిన్నాభిన్నం చేసి వాడి దారి వాడు చూసుకున్న వాడి కోసం నువ్వు వెళ్ళావా? ఇంతకీ ఎక్కడున్నాడు, ఎందుకు పారిపోయాడు అని అడిగింది. అభి జరిగింది మొత్తం తనకి క్లుప్తంగా చెప్పగా వైదేహి బాధగా చూసింది. పెళ్ళైతే వాడి లైఫ్ కూడా ఒక దారిలో పడుతుంది అన్నాడు అభి. వైదేహి కొన్ని క్షణాల మౌనం తర్వాత, ఆదిత్య అంత పెద్ద సమస్య నుండి బయటపడి తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అభి, అతని పెళ్ళి కూడా సెట్ అయింది కదా, ఇంతటితో ఆదిత్య గురించి పట్టించుకోవడం మానేస్తే మంచిది. అలా కాకుండా నువ్వు అతని పెళ్ళికి వెళ్ళడం, నీతో పాటు ఆరాధ్యని తీసుకెళ్ళడం, తను మన ఇంటికి రావడం, ఇవేవీ జరగడానికి వీల్లేదు. అతను నీ భార్య ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకున్నవాడు, చూసేవాళ్ళు 4 రకాలుగా అనుకుంటారు అని వైదేహి అంటుంటే అభికి చిరెత్తుకొచ్చింది. స్టాప్ ఇట్ మామ్ అని సీరియస్ కానేసరికి సైలెంట్ అయిపోయింది వైదేహి. మహేంద్ర చైర్లో నుండి లేచి నిలబడ్డాడు. నా పెళ్లి కంటే ముందే వాడు నాకు ఫ్రెండ్, వాడి గురించి మొత్తం చెప్పాక కూడా నువ్వు ఇలా మాట్లాడడం అస్సలు బాలేదు మామ్. నేను ఒకప్పుడు ప్రేమించిన వర్ష మన ఇంటికి వస్తుంది, తనని నేను తప్పుడు దృష్టితో చూస్తానా? లేదు కదా, నా ఫ్రెండ్ కూడా అంతే. ఇంకొకరితో పెళ్ళైన అమ్మాయి, ప్రేమించిన అమ్మాయి అయినా సరే వేరే దృష్టితో చూసే వ్యక్తిత్వం కాదు వాడిది. కొడుకు ప్రేమించిన అమ్మాయి ఇంటికి రావచ్చు, తప్పు లేదు, కానీ కోడలు ప్రేమించిన అతన్ని నేను కలిసినా నీకు పెద్ద తప్పులా కనిపిస్తుందా? అవి ఘాటైన మాటలకు ఉక్రోషంగా చూస్తూ ఉండిపోయింది వైదేహి. మామ్, మాకు మెచ్యూరిటీ ఉంది, గుడ్ వాల్యూస్ ఉన్నాయి, అన్నింటికి మించి నా భార్య మీద నాకు నమ్మకం ఉంది. నా ముందు ఇలా మాట్లాడితే మాట్లాడవు కానీ ఇంకా ఎవరితో ఇలా మాట్లాడకు, నేను అస్సలు సహించను. నీలాగా నెగిటివ్గా ఆలోచించే సొసైటీ కోసం స్వచ్ఛమైన నా ఫ్రెండ్షిప్ని నేను వదులుకోను. ఆది గురించి ఆరాధ్య ముందు ప్రస్తావించి తన మనసును బాధపెట్టిన నేను అస్సలు సహించను మామ్ అని సీరియస్గా చెప్పేసి లోపలికి వెళ్ళిపోయాడు అభి. నీ బుద్ధి ఇంకెప్పుడు మారుతుంది వైదేహి,
తక్కువగా ఆలోచించి అందరి దృష్టిలో తక్కువ అవుతున్నావు. ఇప్పటికైనా నీ మెదడుకు పట్టిన చీడను వదిలించుకో అని చెప్పి లోపలికి కదిలాడు మహేంద్ర. బ్లాంక్ అయిపోయిన వైదేహి చైర్లో కూలబడింది. బై డాడ్ అని అభి బయటికి వస్తుంటే, నేను ఆఫీస్కి వస్తాను అభి, రాక చాలా రోజులైంది అన్నాడు మహేంద్ర. మీరు రాకపోయినా మీరు చేయాల్సిన వర్క్ మీరు అక్కడ నుండే చేస్తున్నారుగా డాడ్. ఈ వారం రోజులు మామతో పాటు హ్యాపీగా స్పెండ్ చేయండి. ఇందాక నేను అన్న మాటలకు హర్ట్ అయి ఉంటుంది లేదా ఫ్రస్ట్రేషన్లో ఉండుంటుంది. మీరు పక్క నుండి ప్రేమగా నాలుగు మాటలు మాట్లాడితే ఆ మూడ్లో నుండి బయటకు వస్తుంది. పైగా ఇన్ని రోజులు మామ మిమ్మల్ని చాలా మిస్ అయి ఉంటుంది అని చెప్పాడు అభి. తల్లిపై అప్పుడే కోపం, అంతలోనే ప్రేమ చూపిస్తున్న కొడుకుని మహేంద్ర ఆశ్చర్యంతో చూస్తుంటే, తను అమ్మ డాడ్, ప్రవర్తన తీరు బాగోకపోతే మార్చుకుంటాను కానీ అలాగే వదిలేను అన్నాడు మహేంద్ర మురిసిపోతూ అభిని హత్తుకుని వదిలి. ఉన్నతంగా ఆలోచించడంలో నన్ను మించిపోయావురా, చాలా గర్వంగా ఉంది అన్నాడు నవ్వుతూ. అభి చిన్నగా నవ్వి హ్యావ్ ఏ గ్రేట్ టైం డాడ్ అని చెప్పి బయటికి నడిచాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది, ఆది కృతుల పెళ్ళి ఎలా జరగబోతుంది, మహి వర్ణికల ముంబై ప్రయాణం ఎలా సాగబోతుంది, వర్ష విశ్వల లైఫ్లో ఎలాంటి సంఘటన చోటు చేసుకోబోతుంది, అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.